మాజీ మంత్రి యనమల రామకృష్ణుని కుమారుడు యనమల శివరామకృష్ణ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా నియమితులైన సందర్భంలో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వరపుల రాజాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయునిగా పార్టీకి విశేష సేవలు అందించాలని అభిలషించారు. భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకొని పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులందరినీ తాను మర్యాదపూర్వకంగా కలుస్తున్నట్లు చెప్పారు. 2024లో పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, బలహీన వర్గాల నుంచి నన్ను కాకినాడ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్లో ఉన్న 7గురు ఇన్ఛార్జీలు, సీనియర్ మంత్రి నాయకులు యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నిమ్మకాయల చంద్రాజప్ప గారు, జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు, ప్రతిపాడు ఇన్ఛార్జ్ వరపుల రాజా గారు, పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ గారు, కాకినాడ టౌన్ ఇన్ఛార్జ్ కొండబాబు గారు, మన పార్లమెంట్లో నిరుద్యోగ యువత తరఫున పోరాటం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి 7గురు ఇన్ఛార్జ్ను కలుపుకొని, సీనియర్ మాజీ మంత్రివర్యులను కలుపుకొని వీళ్ళు అడుగుజాడలో నడుస్తూ యువత తరఫున మద్దతుగా నిలుస్తూ 2024లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు మేము అందరం కూడా కృషి చేస్తాం ఖచ్చితంగా. మరి ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో రాగానే మరి మన రాజా గారి ఆశీస్సులు తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారు మా కుటుంబానికి ఎప్పటి నుంచో దగ్గర వ్యక్తి, మిత్రులు. మరి ఆయన ఆశీస్సులు తీసుకోవడం, ఆయన మాకు మద్దతు పలకడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి రావడం ఖాయం. దానికి మా వంతుగా యువత తరఫున తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తామని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మరి ఈ కార్యక్రమాన్ని చూసి చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా మరి నిన్నే పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సోదరులు శివరామ్ గారు, మరి కన్నబాబు గారు, మరి గోపి గారు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ, ముఖ్యంగా తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రాలుగా 15 మంది ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది. అందులో భాగంగానే మరి కాకరపునాడు పార్లమెంట్ సంబంధించి మరి యనమల శివరామకృష్ణ గారు, మరి యనమల రామకృష్ణ గారు వారసుడిగా, యనమల కృష్ణ గారు వారసుడిగా మొట్టమొదటిగా మరి ఈ పదవి వచ్చినందుకు హృదయపూర్వకంగా కూడా నేను అభినందిస్తాను. నాకు కూడా రామకృష్ణ గారు కానీ కృష్ణ గారు కానీ మరి అత్యంత ఆప్తులు, మరి ప్రతి క్షణం కూడా
మరి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు రామకృష్ణ గారు కృష్ణ గారు నేను ఎప్పుడూ కూడా జీవితంలో వాళ్ళిద్దరినే కూడా మర్చిపోలేను మరి ఏదైతే శివరామకృష్ణకి తెలియవత అధ్యక్షుల పదవి వచ్చిందో మరి దీన్ని పూర్తి స్థాయిలో మరి పార్లమెంట్ అధ్యక్షుడిగా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను మరి అంతేకాకుండా రాష్ట్రంలో ఏ తెలియవత అధ్యక్షుడు చేయని విధంగా ఇక్కడ ఈ పార్లమెంట్ తెలియవత అధ్యక్షుడిగా పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి దానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ప్రతిపాటు నియోజకవర్గం నుంచి ఎల్ల వేళల మరి ఏ టైంలో అయినా సరే పూర్తిగా మేము అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి హామీ ఇస్తూ మరి భవిష్యత్తులో మరి మంచి నాయకుడిగా మరి ఇప్పుడు రాష్ట్రంలోనే యనమల రామకృష్ణ గారంటే మరి తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి అదేవిధంగా కృష్ణ గారు కూడా దాదాపుగా 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు మరి అటువంటి పేరు మరి శివరామకృష్ణ కూడా సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు.